హాయ్ హలో వెల్కమ్ టు గణరుచులు. నేను వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాను, పూజా విధానం అనేది మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. నా ఫ్యామిలీని చల్లగా చూడయ్యా, ఆయు ఆరోగ్యాలతో చల్లంగా కోరిన కోరికలన్నీ నెరవేర్చయ్యాని గణపే అని కోరుకుంటూ, అలాగే నా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్, నా ఛానల్ చూసే వాళ్ళకు కూడా కోరికలన్నీ నెరవేర్చని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇలా నైవేద్యం చేసుకున్నాను. పొద్దున్నే లేచి బంతిపూలు, మామిడాకులన్నీ కట్టేసుకొని, ఎప్పుడు రంగోలీతో కలర్లతో కాకుండా ఇవాళ మందారం ఆకులతో బంతిపూలతో రంగోలీ వేసుకుని అనమాట. ఇంటి ముందర శ్రీచక్రం వేసుకొని కడుపుకు బొట్లు పెట్టుకొని నేను పిల్లలతో ఎలా పూజ చేయించాను అనేది నేను చెప్పేది వింటే మీకు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అంతా అర్థమవుతుంది. ప్రతిదీ పిల్లలతో చేస్తే చాలా మంచిది పూజ. ప్రతి పండక్కి నేను ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాను, నాకు చాలా తృప్తిగా ఉంటుంది. అభిషేకానికి శంకుచక్రం పీట పెట్టుకొని పైన కలశం పీట పైన ఒక ప్లేట్ పెట్టుకున్నాను. మూడు స్టెప్స్ లాగా వేసుకొని అభిషేకానికి రెడీ చేసుకున్నాను. అభిషేకానికి పాలు, తేనె, పసుపు, గంధము, కుంకుమ, అక్షంతలు, నీళ్ళతో సహా అన్ని చిన్న చిన్న గిన్నెల్లో ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈజీగా కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి ఇప్పుడు వెండి ప్లేట్ పెట్టుకొని రెండు తమలపాకులు అందులో పెట్టుకొని గణపయ్యను కూర్చుండబెట్టాను. పెట్టి ఫస్ట్ నీళ్ళతో స్నానంలాగా చేయించాలి. మంత్రాలు చదువుకుంటూ ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వికటాయ నమః, ఓం గౌరీసుతాయ నమః అనుకుంటూ అలా చదువుకుంటూ పోతుంటే చాలాసేపు అవుతుంది. నేను కొద్దిగానే రికార్డ్ చేశాను. గంధంతో, పసుపుతో, కుంకుమతో, లాస్ట్కి తేనెతో అభిషేకం చేసి అక్షంతలు వేసి స్వామి పైన ఇప్పుడు మన రైట్ హ్యాండ్లోకి స్వామిని తీసుకొని లెఫ్ట్ హ్యాండ్తో నీళ్లు పోసుకుంటూ మంచిగా కడిగేయాలన్నమాట. మొత్తం కడిగిన తర్వాత పొడిబట్టితో తూర్చి కుంకుమ, గంధము, రోజు వాటర్తో కలిపి ఇలా తిలకం పెట్టుకొని రెండు తమలపాకులు పెట్టి స్వామివారిని కూర్చుని పెట్టి పక్కన రెండు పూలు పెట్టి అర్చన చేసుకోవాలి. నైవేద్యము వినాయక చవితి స్పెషల్ నైవేద్యము, తెలంగాణలో పాషం అంటారు. ఆ రోజు చేస్తేనే ఇంత టేస్ట్ వస్తుంది. బెల్లంలోనే ఉడకపెడతాను నేను. ఇది మా మదర్ స్టైల్లో చేస్తాను. 1 కేజీ గోధుమ పిండి తీసుకొని సన్నగా తాలకలు చేసుకొని వేస్తూ ఉండాలి. బెల్లం క్వాంటిటీ 1 కేజీ తీసుకోవాలంటే డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి. మొత్తము బెల్లం అంతా దంచిన తర్వాత నీళ్ళల్లో వేసి కరిగిన తర్వాత ఉడకట్టి ఎసరు పెట్టుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసి అది బాగా మసలేటప్పుడుగా బబుల్స్ వచ్చినప్పుడు ఈ తాలకలన్నీ అందులో వేసి కలుపుతూ ఉండాలి. మీడియంలో లేకపోతే లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి, మాడకుండా. ఒకవేళ అది దగ్గరికి అయిపోతే పక్కన వేడి నీళ్ళు పెట్టుకొని పోస్తూ ఉండాలి. చాలామంది నీళ్ళల్లో ఉడకపెట్టి ఉడికిన తర్వాత బెల్లం యాడ్ చేస్తారు. కాకపోతే ఇలా ఒకసారి బెల్లంలో ఉడకపెట్టి చూడండి, టేస్ట్ మీకే తెలుస్తుంది. చాలాసేపు పడుతుంది, కాకపోతే టేస్ట్, ఆ జ్యూసీనెస్ ఎంజాయ్ చేయవచ్చు. తాలకలన్నీ ఉడికిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇంత లిక్విడ్ ఉండాలండి, చల్లగిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇలా వేడి వేడి గిన్నెలో వేసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని తినండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ప్రతి వినాయక చవితికి ఇలాగే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. పక్కన కొద్దిగా తుమ్మికూరనైనా తుమ్మికూర పప్పు తింటూ ఉంటే పుల్ల పుల్లగా ఇంకా టేస్టీగా ఉంటుంది. స్వామివారిని ఇలా కూర్చుండబెట్టి మా ఆయన, మా అబ్బాయి ఇలా ఒక్కొక్క పత్రం పెడుతూ ఉంటే నేను మంత్రాలు చదువుతూ ఉన్నానన్నమాట. నైవేద్యం కూడా చప్పటి ఉండరాలండి, బియ్యపిండితో ఉండరాలు చేసి ఆవు నెయ్యితో పెసరపప్పు వేసి చేస్తాను. అది మాత్రం నేను షూట్ చేయలేదు వినాయకుడికి, అది స్పెషల్ నైవేద్యము. జై గణేష, జై గణేష, జై గణేష దేవ, మాతా జాతి పార్వతి పితా మహాదేవ, నీరేడు మారేడు నెలవంక మామేడి, దుర్వార చెంగల్వ ఉత్తరేను, వేడు వేడుగా తెచ్చి వేడుకత పూజింతు పరమమున వెలయు దేవగణపతికి ఇప్పుడు జయ మంగళం నిత్య శుభ మంగళం, మంగళం మంగళం మార్తాండ తేజునకు, మంగళం శ్రీ ముల్లోక సంచార వాసునకు, జయ మంగళం నిత్య శుభ మంగళం. నేను చిన్న ఉన్నప్పుడు ఈ పాట మా డాడీ పాడేవారనమాట. నేను ఇప్పటికీ అది పాట పాడుతూ ఉంటాను. ఇలా కొత్త పెన్లు, బుక్కులకు బొట్లు పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకుంటే పిల్లలకు చదువు చాలా బాగా వస్తుంది. పిల్లలతో 25 గుంజీలు తీయించాలి. పెద్దవాళ్ళు అయితే 5 చేసినా సరిపోతుంది. పిల్లలకు ఇలా గుంజీలు తీస్తే జ్ఞాప
జ్ఞాపక శక్తి బుద్ధి బలం బాగా పెరుగుతుంది. ఆ గణపయ్యకి ఎంత తెలివితేటలు ఉంటాయో అంత వస్తాయని అంటారు. కాబట్టి నేను ఇలా చేయించానన్నమాట. నేను మీతో పాటు నా పూజా విధానం అన్నీ షేర్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ పత్రాలు పెట్టాలి, పిల్లలతో పెట్టిస్తే చాలా మంచిది. నేను అలాగే పెట్టించాను. నిమజ్జనం రోజు మా అబ్బాయి నెత్తిపైన పెట్టి ఒక 5 అడుగులు గేట్ పై బయట అడుగులు వేసి లోపలికి తెచ్చి ఇంట్లో నిమజ్జనం చేసుకొని ఆ నీళ్ళన్నీ మొక్కలకు పోసుకున్నాను. నాకు తెలిసింది, నా పూజ మీకు షేర్ చేశాను. పిల్లలతో 21 గుంజీలు తీయించేటప్పుడు ఓం శ్రీ గణపతి నమః అనుకుంటూ చేయించాలి. చాలా మంచిది. ఎప్పుడు నేను ఇలాగే చేయిస్తాను. మీకు నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.